टीएसपीएससी पेपर लीक केसलो ईडी कोर्टును ఆశ్రయించింది సిటి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది ఇప్పటికే కేసు సమాచారం ఇవ్వాలని సిట్ను ఈడీ కోరింది ఈఎస్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కేసులో ఆర్థిక లావాదేవీలపైన ఈడీ దృష్టి పెట్టింది ఇక దర్యాప్తునకు సిట్ సహకరించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అయితే సిటి అధికారులు ఈడీ విచారణకు సహకరించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది टीएसपीएससी पेपर लीकेजी केसु सिट वर्सेस ईडी मारिंदी रंगंलोक दिगिन एनफोर्समेंट डायरेक्टरेट सिट नु विवरालु मार्च 23वा तेदीन लेख रासिंदी पेपर लीक केसुकु संबंधिंचिन मोत्तं 8 डाक्युमेंट्लु इव्वालनि लेखलो कोरिंदी अयिते ईडी लेखकु सिट अधिकारुलु स्पंदिंचकपोवडंतो नांपल्ली कोर्टुनु आश्रयिंचिंदी टीएसपीएससी पेपर लीक केसुलो सिट तमकु एलांटि समाचारं इव्वट्लेदंटू पिटिशन दाखलु चेसिंदी ईडी ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించిన ఈడీ కేసు వివరాలు ఇచ్చేలా సిట్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరింది అటు ఈడీ పిటిషన్పై సిట్ కూడా కౌంటర్ దాఖలు చేసింది కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని వివరించింది దీనిపై విచారణ జరగనుంది మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్ శంకర్ లక్ష్మి ఈడీ ఎదుట హాజరయ్యారు సెక్షన్ 50 ప్రకారం శంకర్ లక్ష్మి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు శంకర్ లక్ష్మి కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జిగా ఉన్న నేపథ్యంలో ప్రవీణ్ రాజశేఖర్లకు పేపర్లు ఎలా చేరాయనే వివరాలను ఈడీ ఆరా తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో శంకర్ లక్ష్మిని పేర్కొంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్ శంకర్ లక్ష్మితో పాటు అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో భాగంగా శంకర్ లక్ష్మి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7 లక్షలు స్వాధీనం చేసుకుంది. 40 లక్షలు చేతులు మారాయని గుర్తించింది.